మంది యువత అడ్వెంచర్ టూర్లు చేయాలని ఇష్టపడుతుంటారు. అలా థ్రిల్లింగ్ స్టంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ తరహాలో అడ్వెంచర్ థ్రిల్ కోసం పారాగ్లైడింగ్ ఎక్కువగా చేస్తుంటారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే బానే ఉంటుంది, కానీ మధ్యలో దేనికైనా తాకితే అంతే సంగతులు. ప్రమాదంలో ఇరుక్కొని గాయాల పాలు అవడం ఖాయం. ఇలాంటి ఘటనే కేరళలో ఒకటి చోటు చేసుకుంది. ఇద్దరు పర్యాటకులు పారాగ్లైడింగ్ చేశారు, అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకొని ఆసుపత్రి పాలయ్యారు. కేరళలోని తిరువనంతపురంలో అవుట్డోర్ అడ్వెంచర్ చేయడానికి ఇద్దరు పర్యాటకులు ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లే బీచ్ నుంచి పారాచూట్ టేక్ఆఫ్ తీసుకున్నారు. కాసేపు అలా గాల్లో తిరిగి ఎంజాయ్ చేశారు, కానీ ల్యాండింగ్ సమయంలోనే ఇబ్బంది మొదలైంది. వాళ్ళు పారాచూట్ పై పట్టు కోల్పోయారు. అనుకున్న చోట కాకుండా మరో చోటకు వెళ్లిపోయింది పారాచూట్. ఆ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఒక విద్యుత్ స్తంభానికి తగిలింది. దీంతో స్తంభానికి ఉన్న తీగల్లో ఇరుక్కుపోయింది. పర్యాటకులు ఇద్దరూ అదే కరెంట్ పోల్ కి వేలాడారు. 50 అడుగుల ఎత్తులో సాయం కోసం ఎదురు చూస్తూ చిక్కుకుపోయారు. పారాచూట్ నుంచి అన్ని తొలగిస్తే కింద పడిపోతామనే భయంతో అలాగే ఉండిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పర్యాటకులు కింద పడిపోతే ఎక్కువ గాయాలవ్వకుండా స్తంభం దగ్గర పరుపులు వలలను ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చిన అధికారులు సహాయక చర్యలు చేపట్టి ఇద్దరిని కిందకు దించేందుకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. 3 గంటల పాటు ఇద్దరు పర్యాటకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గాల్లోనే వేలాడారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయని వరకాలలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి అడ్వెంచర్స్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.